ప్రభు పేరట మీ అందరికి షలోమ్. చెట్టును నరికేస్తేనేగా అది మ్రానుగా మారి అది వాడగా తయారు చేయబడుతుంది అనగా, వీరు రక్షించబడాలి అంటే వాడ కావాలి, వాడ కావాలంటే చితిసారకపు మ్రాను కావాలి, మ్రాను కావాలంటే ఆ చెట్టు నరకబడాలి. ఆ చెట్టు చచ్చిపోతే తప్ప అది మ్రానుగా మారదు, మ్రానుగా మారకపోతే వాడగా మారదు, వాడ నిర్మించబడకపోతే వీరు కాపాడబడరు, రక్షించబడరు. వీరు రక్షించబడాలి అంటే ఒక చెట్టు మరణించాలి. నువ్వు నేను రక్షించబడాలి అంటే యేసుక్రీస్తు మరణించాలి. ఆయన మరణించాడు కాబట్టే నిన్ను నన్ను రక్షించుటకు సామర్థ్యము కలవాడుగా తను తను నిరూపించుకున్నాడు. రెండు, ఆ ఓడను నిర్మించినప్పుడు ఆ ఓడలో మూడు అంతస్తులు ఉండాలి. ఆ ఓడ లోపల మూడు అంతస్తులు ఉండాలి. వినండి, మూడు దేనికి సూత్రం అంటే త్రిత్వానికి సూత్రము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ ఓడలో ముగ్గురు ఉండాలి. నువ్వు నేను రక్షించబడాలి అంటే మనకు ముగ్గురు కావాలి. ప్రేమించిన తండ్రి, ఆ ప్రేమ కలిగిన తండ్రి తన కుమారుని యేసుక్రీస్తును పంపించాడు. నిన్ను నన్ను రక్షించటానికి వచ్చిన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. మరణించినటువంటి అద్భుతమైన సత్యాన్ని, వాస్తవాన్ని మనకు తెలియచేసినది పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడాలంటే ముగ్గురు కావాలి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు కావాలి. మనం రక్షించబడినట్లయితే ఆ ముగ్గురు కూడా మనలో నివసిస్తారు. ఆ ఓడలో ముగ్గురు ఉన్నారు, ఆ ఓడలో నువ్వు ఉండాలి అంటే నువ్వుంటే నీలో ముగ్గురు ఉంటారు, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ ఓడకు ఎన్ని ద్వారాలు ఉండాలట, ఎన్ని ద్వారాలు నిర్మించమన్నాడు దేవుడు చెప్తున్నాడు నోవహుకు. ఆ ఓడకు ఒక ద్వారము మాత్రమే నువ్వు ఏర్పాటు చేయాలి. మొత్తం ఓడకు ఒకే ఒక ద్వారము. ఈ మొత్తం ప్రపంచానికి మనిషిని రక్షించే ఒకే ఒక్క మార్గము నా ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఈ రక్షణ ఓడలోకి ఏ ఒక్కడు ప్రవేశించడం సాధ్యము కానే కాదు. ఆ ప్రభువు సెలవిచ్చాడు, గొర్రెలు ప్రవేశించు ద్వారము నేనే, గొర్రెలు ప్రవేశించు ద్వారము నేనే, నా ద్వారా తప్ప ఏ ఒక్కడు తండ్రి చెంతకు రాలేడు. ఈ లోకంలో ఏ ఒక్కడైనా రక్షించబడాలి అంటే ఆ యేసు అనేటటువంటి ద్వారము గుండానే పరలోకానికి వెళ్ళాలి తప్ప అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, సాధ్యము కానే కాదు. ఈ విషయాన్ని మర్చిపోద్దని ప్రభువు పేట మనవి చేస్తున్నాను. నాలుగవదిగా, మూర ఎత్తులో నువ్వు కిటికీ పైభాగంలో చేయాలి అని చెప్పన్నాడు. కిటికీ వెలుతురుకు, అలాగే కిటికీ గాలికి అవసరం. అది వాడ పైభాగంలో నిర్మించమని చెప్పన్నాడు. వినండి, వెలుతురు కావాలి. ఆ వెలుతురు లేకపోతే వీళ్ళు చీకట్లో మగ్గిపోతారు. ఈ పాపిష్టి చీకటి లోకంలో మనకు కూడా వెలుతురు కావాలి. ఆ వెలుతురు కావాలంటే వెలుగు స్వరూపి అయిన దేవుని వైపుకు మనం ఎప్పుడూ చూస్తూనే ఉండాలి, పైకి చూడాలి. మనం పైకి చూసిన ప్రతిసారి దేవుని యొక్క వెలుగును కలిగి ఉంటాం, వెలుగును పొందుకుంటాం, వెలుగు జీవితాలు జీవించగలుగుతాం. లోకం వైపుకు చూస్తే, పాపం వైపుకు చూస్తే మనం చీకటిలోనే మగ్గిపోతాం అనే సత్యము మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు ఈ ఓడను నిర్మించాడు అని అంటే 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు నిర్మించిన తరువాత దేవుడు అంటున్నాడు, నోవహో రా, లోపలకు ప్రవేశించు, రండే. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, దేవుడు పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని, రా, ఈ రక్షణ ఓడలోనికి అడుగుపెట్టో. నువ్వు మాత్రమే కాదు, నీ ఇంటి వారు కూడా ఈ రక్షణ ఓడలోకి అడుగుపెట్టాలి. జకయా, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ఆ చెరసాల అధిపతి వచ్చి అడిగాడు పౌలు శిలను చూసి, అయ్యలారా, రక్షించబడాలంటే నేనేం చేయాలి? అప్పుడు పౌలు శిల చెప్పింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. దేవుడుకున్న ఆశయం ఏంటంటే ఇంటిల్ల బాధే రక్షించబడాలి. ఒకవేళ నీ భార్య లేక నీ భర్త లేక నీ బిడ్డలు, నీ తల్లి తండ్రి ఇంకా రక్షించబడి ఉండకపోతే ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, అంటున్నాడు, నీ కుటుంబంతో రావాలి. తమ్ముడు చెల్లి నువ్వు ఇంకా రక్షించబడకపోతే దేవుడు ఈరోజు ఆహ్వానిస్తున్నాడు, రా,
ప్రళయం రాబోతుంది, భయంకరమైన ఉప్పెన రాబోతుంది, ఈ భూమంతా తగలబడబోతుంది, రా. ఈ పిలుపును ఆ రోజు నోవహు అందుకున్నాడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షణ ఓడలోనికి నడిపించుకోగలిగాడు, ఫలితంగా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ఈరోజు అదే పిలుపు కొన్ని వేల సంవత్సరాల తరువాత దేవుడు నీకు ఇస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆనాడు నోవహు నిర్మించిన ఓడ చెక్కలతో కానీ ఈనాడు దేవుడు నీకు నాకు నిర్మించిన ఓడ యేసుక్రీస్తు అనే అద్భుతమైన రక్షకుడు అనే నామను దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఆ యేసులోనికి మనం ప్రవేశిస్తే మనం రక్షించబడతాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైనటువంటి ప్రారంభము కలిగి, అద్భుతమైనటువంటి ఆరంభము కలిగి, నీతిగా జీవించి, నీతిని బోధించి, నీతి మార్గమును నడిపించి, రక్షణ కొరకు ఓడను నిర్మించి జీవించినటువంటి నోవహును మా ముందు తీసుకొచ్చావు. సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. నాయన, కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు. అయా, నన్ను కనికరించు, మమ్మును కనికరించు. ఏ రోజు ఈ లోకయాత్ర మేము ముగిస్తామో తెలియదు, కానీ ఆ రోజు నాయన మేము నిన్ను కలిగి జీవించాలి, నీకు బహు దగ్గరగా జీవించాలి. అలా జీవించాలంటే ప్రతి దినము అది చివరి దినముగా, ప్రతి గడియ అది చివరి గడియగా భావించి జీవించినట్లయితే ఖచ్చితంగా నిన్ను మహిమపరిచేవారిగా మేము జీవించగలుగుతాం, సంతోషంగా ఈ లోకయాత్ర ముగిస్తాం. అట్టి జీవితం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.